హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎంవి ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కడప నగరంలో చూడవలసిన ప్రదేశాలు మరియు వాటికున్న విశిష్టతల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కడప నగరంలోని నకాష్ వీధి సమీపంలో పెద్ద దర్గా అనగా అమీపీర్ దర్గా ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన దర్గా కావడం వల్ల దీనిని దక్షిణ భారతదేశపు అజ్మీర్ అంటారు. ఈ దర్గా కడప బస్టాండ్ నుండి 3 కిలోమీటర్లు మరియు రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దర్గాకు చేరుకోవడానికి బస్టాండ్ నుండి ఆటోల సదుపాయం కూడా ఉంది. ఈ పెద్ద దర్గా మొదటి సూఫీ హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా ఫీరుల్లా మొహమ్మదుల్ హుసేని చెస్టిఫుల్ ఖాద్రీ నాయబియ రసూల్. ఈయన ప్రవక్త మహమ్మద్ వంశీయుడు, నిరాడంబరుడు, దైవాంశ సంభూతుడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణం నుండి 1683లో కడప నగరానికి చేరుకున్నాడు. 1716లో అమీన్ పీర్ దర్గాలో జీవసమాధి అయ్యారు. ఇతని సూఫీ తత్వాలు, బోధనలు ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందాడు. ఈయన శిష్యుడు నేక్నామ్ ఖాన్ ఇతను కడపను పాలించాడు. నేక్నామ్ ఖాన్ అతని గురువుకు జీవసమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్ద దర్గా. ఈయన ఇద్దరి కుమారుల్లో పెద్ద కుమారుడు అరివుల్లా హుసేని కడప పీఠాధిపతి కాగా, మరో కుమారుడు అహ్మద్ హుసేని నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యారు. కడప పీఠాధిపతుల మరణానంతరం సాహెబ్ పెద్ద కుమారుడు పీఠాధిపతిగా కొనసాగారు. ఈ పరంపరలో ప్రస్తుతం 11వ పీఠాధిపతి అరివుల్లా హుసేని కొనసాగుతున్నారు. ఈ పీఠానికి దేశమంతటా కలిపి 27 లక్షల మంది శిష్యులు ఉన్నట్టు ఇక్కడి ప్రతినిధులు చెబుతారు. మన దేశం నుండే కాక గల్ఫ్ దేశాల నుండి కూడా చాలామంది భక్తులు ఈ దర్గాను దర్శించుకోవడానికి వస్తుంటారు. ఈ దర్గాకు సెలబ్రిటీలు సైతం కీలో నిల్చుంటారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత అయిన ఏఆర్ రెహమాన్ ఇక్కడ సందర్శించే ప్రముఖులలో మొదటివాడు. సామాజిక సామరస్యానికి ప్రతీక అయిన ఈ మందిరం అన్ని రోజుల్లో తెరిచే ఉంటుంది. గురు శుక్రవారాల్లో అన్ని మతాల ప్రజలు పీరుల్లా హుసేని మరియు అరివుల్లా హుసేని వారి దీవెనలు అందుకునేందుకు ఈ దర్గాకి విచ్చేస్తూ ఉంటారు. ఇక్కడి తీర్థాన్ని సేవిస్తే సర్వరోగాలు మటిమాయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దర్గా ప్రాంగణంలో 18 మజార్లు కలిగిన ఒక దర్గా ఉంది. ఇక్కడ సంవత్సరంలో ప్రతి నెలలోనూ గంధం ఉరుసు ఉత్సవాలు జరుగుతుంటాయి. అందులో 5 దర్గాలకు చెందిన మజార్లకు మాత్రమే ప్రత్యేకంగా ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాల్లో చెప్పుకోతగ్గది పీరుల్లా మాలిక్ హుసేని ఉరుసు ఉత్సవం. ఇది ఉర్దూ నెల ప్రకారం మొహరం నెలలో జరుగుతుంది. అరివుల్లా హుసేని ఉరుసు 7 రోజుల పాటు మదార్ నెలలో జరుగుతుంది. దాదా ముర్షాద్ అమీనుల్లా హుసేని ఉరుసు ఉత్సవం ఖాదర్ నెలలోను, హేదుల్లా హుసేని ఉరుసు ఉత్సవం రంజాన్ మాసంలోనూ జరుపుతుంటారు. అలాగే అమీనుల్లా హుసేని ఉరుసు పండుగ తేరా తేజీ నెలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. క్రాఫ్ట్స్ గ్రామం అనగా శిల్పారామం. ఇది 2009లో ఉద్భవించింది. శిల్పారామం కడప రిమ్స్ ఆసుపత్రికి సమీపంలో ఉంది. ఈ శిల్పారామంలో పిల్లల వినోదం కోసం ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. కళాత్మక నీతి యొక్క విస్తారతను ప్రదర్శిస్తూ శిల్పారామం తోటలు, జలపాతాలు మరియు సహజ కొండల మధ్య ఏర్పాటు చేయబడింది.
శిల్పారామం సాంప్రదాయ మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క సుందరమైన వాతావరణాన్ని ఇస్తుంది. భారతీయ కళలు మరియు చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికను ఏర్పాటు చేసింది. గ్రామీణ చేతి వృత్తుల వారు తయారు చేసే ఉత్పత్తులను శిల్పారామంలో ప్రదర్శించి విక్రయిస్తారు. ఇక్కడ ఇనుముతో తయారు చేసిన జంతువులు పక్షులు పర్యాటకులను చాలా ఆకర్షిస్తాయి. వివాహాలు మరియు సాంప్రదాయ వేడుకల కోసం బహుళ ప్రయోజన ఫంక్షన్ హాల్ కూడా ఈ శిల్పారామంలో నిర్మించడం జరిగింది. యాంపి థియేటర్ అనగా సాంప్రదాయ కళావేదిక. ఇది శిల్పారామంలో ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ కళావేదికలో దాదాపు 1500 మంది ప్రేక్షకులు కూర్చుంటారు. ప్రతి శని ఆదివారాలు మరియు మరికొన్ని ముఖ్య రోజులలో ఈ సాంప్రదాయ కళావేదికలో నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తారు. శిల్పారామంలోని బోటింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం కడప జిల్లాలోని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కడప నగరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తూ ఉంటారు. దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ భారతదేశ యాత్రికులు కాశీ వెళ్ళటానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళటానికి, తిరుమల వెంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళవారికి కడపే ప్రధాన మార్గం. ఈ మూడు చోట్లకు వెళ్ళే భక్తులు ఖచ్చితంగా మొదటిగా ఇక్కడి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు. అందువల్లనే మూడు క్షేత్రాలకు తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వెంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. ఈ గుడిలో ఒక మందిరంలో వెంకటేశ్వరుడు, ఎడమవైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. తాళ్లపాక అన్నమాచార్యులు ఈ స్వామి మీద 12 కీర్తనలు చెప్పారు. ఇక్కడ కంచి తరహాలో ఆలయ మండపం పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు. ప్రతి ఏడాది మాఘశుద్ధ పాడ్యమి నుండి 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. 7వ రోజు మాఘశుద్ధ సప్తమి నాడు జరిగే రథోత్సవం, కళ్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. రథోత్సవంలో భాగంగా స్వామివారు గ్రామంలో ఊరేగుతారు. తిరుమల వరాహక్షేత్రం కాగా ఇది హనుమక్షేత్రం. అందుకు చిహ్నంగా ఇక్కడ స్వామి వెనుక భాగాన నిలువెత్తు విగ్రహ రూపంలో ఆంజనేయ స్వామి నెలకొని ఉన్నారు. ఈ గుడిలో విశ్వక్షేణ మందిరం, నాగుల విగ్రహాలు, శమీ వృక్షం, ఆల్వార్ల సన్నిధి, కళ్యాణ మండపం చూడదగిన ప్రదేశాలు. శ్రీకృష్ణ దేవరాయలతో సహా పలువురు విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు దేవుని కడప ఆలయాన్ని సందర్శించి మణిమాన్యాలు, ఆభరణాలు, విలువైన కానుకలు సమర్పించారు. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత మత సామరస్యం. ఉగాది నాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామివారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. వారితో పాటు కొంతమంది జైన్లు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయం కడప బస్టాండ్ నుండి 4 కిలోమీటర్లు, కడప రైల్వే స్టేషన్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయానికి చేరుకోవడానికి ఆటోల సదుపాయం కూడా ఉంది. దేవుని కడప ఆలయానికి సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలను ఆలయ ప్రాంగణంలోని శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. పాలకొండ శ్రేణులు కడప నగరానికి సరిహద్దుగా సహజంగా ఏర్పడిన కొండలు.
మంచి జలపాతాలు మరియు ఎత్తైన ప్రదేశాలు కలిగి ఉన్న ఈ ప్రదేశం ఒక పర్యాటక ఆకర్షణ. రిమ్స్ సమీపంలోని పాలకొండల్లోని శ్రీ పాలకొండ్రాయ స్వామి పేరిట శివుని ఆలయానికి మార్గం ఉంది. చుట్టూ పచ్చని చెట్లతో, ఎత్తైన కొండలతో మరియు జలపాతాలతో, పక్షుల కిలకిలలతో కలగలిసి ఉన్న ఈ ప్రదేశం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. గుడి సమీపంలో కొండపై నుండి ఒక వాటర్ఫాల్ మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ కొలువై ఉన్న పాలకొండ్రాయ స్వామిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి శనివారం మరియు ముఖ్యమైన రోజులలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ప్రదేశం కడప బస్టాండ్ నుండి 8 కిలోమీటర్లు, కడప రైల్వే స్టేషన్ నుంచి 7 కిలోమీటర్లు, అదేవిధంగా శిల్పారామం నుండి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ ఉన్న వాటర్ఫాల్స్ అందాలను చూడాలంటే వర్షాకాలంలో ఇక్కడికి రావాల్సి ఉంటుంది. కడప నగరంలోని అందమైన ప్రదేశాల్లో ఈ ప్రదేశం కూడా ఒకటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.